హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము స్ప్రింగ్ ట్యుటోరియల్ చేయబోతున్నాము. అండ్ మన ఛానల్లో జావా ట్యుటోరియల్స్ ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. అండ్ ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నేర్చుకోండి కాన్సెప్ట్. అండ్ కాన్సెప్ట్ తో ప్రోగ్రామింగ్ కూడా చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ కాన్సెప్ట్ కి సంబంధించి ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లలో కోడింగ్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ రోజు వీడియోలో మనము స్ప్రింగ్ ట్యుటోరియల్స్ గురించి అయితే మనము చేస్తూ ఉన్నాము. వీడియోస్ డైలీ చేసి వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా చూసి నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇది యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు మనకు ఈరోజు వీడియోలో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ అంటే ఏంటో మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్ప్రింగ్ అనేది అయితే తెలుసుకుందాము. అండ్ ఆ తర్వాత స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ లో ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, ఆ మాడ్యూల్స్ లో ఏ ఫీచర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకు అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకు స్ప్రింగ్ వచ్చేసి స్ప్రింగ్ ఈజ్ ఏ లైట్ వెయిట్, లూజ్లీ కపుల్డ్ and integrated frameworks for developing Java enterprise applications. మనము జావా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి ఈ స్ప్రింగ్ అనేది అయితే చాలా యూజ్ అవుతుంది. అందుకే మనకు ఈ జావా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి ఇది ఒక స్ప్రింగ్ అనేది లైట్ వెయిట్, లూజ్లీ కపుల్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనము స్ప్రింగ్ యూజ్ చేసి స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి మనము ఒక జావా అప్లికేషన్ ని క్రియేట్ చేస్తాము. మనము డైలీ వీడియోస్ చూసి నేర్చుకోండి. అండ్ లాస్ట్ కు మనము ఒక అప్లికేషన్ ని కూడా క్రియేట్ చేద్దాము, వెబ్ అప్లికేషన్ ని. ఇదండి మనకు ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ సపోర్ట్స్ టు వేరియస్ ఫ్రేమ్వర్క్స్. స్ప్రింగ్ వచ్చేసి మనకు వేరే ఫ్రేమ్వర్క్స్ ని కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ ప్రొవైడ్ చేస్తుంది మనకు. అవి వచ్చేసి స్ట్రక్స్, హైబర్నేట్, టేపెస్ట్రీ, ఈజేబీ, జేఎస్ఎఫ్ ఎక్సెట్రా. ఇలాగా చాలా ఫ్రేమ్వర్క్స్ అనేది అయితే ఉన్నాయి. ఈ ఫ్రేమ్వర్క్స్ అన్ని మనకు స్ప్రింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటది. ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కంప్రైజెస్ సెవరల్ మాడ్యూల్స్ సచ్ యాజ్. మనకి ఇక్కడ స్ప్రింగ్ లో కొన్ని మాడ్యూల్స్ అనేది అయితే ఉన్నాయి. అవి వచ్చేసి ఐఓసి, ఏఓపి, డిఏఓ, కాంటెక్స్ట్, ఓఆర్ఎం, వెబ్ఎంవిసి ఎక్సెట్రా. ఇలాగా చాలా చాలా మాడ్యూల్స్ అనేది అయితే ఉన్నాయి స్ప్రింగ్ లో. మనకు మెయిన్ మాడ్యూల్స్ నేర్చుకుని మనం ఒక వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేద్దాం లాస్ట్ కు. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. వన్ వచ్చేసి ప్రీ డిఫైన్ టెంప్లెట్స్, లూజ్ కప్లింగ్, ఈజీ టు టెస్ట్, లైట్ వెయిట్, ఫాస్ట్ డెవలప్మెంట్, పవర్ఫుల్ అబ్స్ట్రాక్షన్, డిక్లరేటివ్ సపోర్ట్. ఈ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ అంటే ఏంటి, లూజ్ కప్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. Predefined templates. Spring Framework provides templates for JDBC, Hibernate, JPA technologies. ఇలాగా మనకు కొన్ని టెంప్లెట్స్ ని మనకు ప్రీడిఫైన్ టెంప్లెట్స్ ఆల్రెడీ ఉంటాయి. మనం ఎటువంటి కోడ్ అనేది అయితే రాయాల్సిన అవసరం లేదు. ఈ ప్రీడిఫైన్ టెంప్లెట్స్ ని ఈజీగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో. సో దెర్ ఈస్ నో నీడ్ టు రైట్ టూ మచ్ కోడ్. మనం ఎటువంటి కోడ్ అనేది అయితే రాయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా ప్రీడిఫైన్ టెంప్లెట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ లూజ్ కప్లింగ్ వచ్చేసి ద స్ప్రింగ్ అప్లికేషన్స్ ఆర్ లూజ్లీ కపుల్డ్ బికాస్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. మనకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో కొన్ని మాడ్యూల్స్ లో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏందో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోస్ లలో. అప్పుడు మీకు ఈ లూజ్ కప్లింగ్ అంటే ఏంటో ఈజీగా అర్థం అవుతుంది. జస్ట్ లూజ్ కప్లింగ్ అంటే ద స్ప్రింగ్ అప్లికేషన్స్ ఆర్ లూజ్లీ కపుల్డ్ బికాస్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఈజీగా లూజ్ కప్లింగ్ అంటే ఏంటో అర్థం అవుతుంది. డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ ఈజీ టు టెస్ట్. ద డిపెండెన్సీ ఇంజెక్షన్ మేక్స్ ఈజియర్ టు టెస్ట్ ద అప్లికేషన్. మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ ని టెస్ట్ చేయడానికి ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది మనకు ఈజీ యూజ్ అవుతుంది. అప్లికేషన్ ని టెస్ట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. Next, lightweight. Spring Framework is lightweight because of its POJO implementation. The Spring framework does not force the programmer to inherit any class or implement any interface. Programmers ni etuvanti inherit cheyamani classes ni and implement cheyamani interfaces ni etuvanti undadu kabatti idi oka lightweight advantages ani cheppochu manamu. Fast development advantages kiniki oste the dependency injection feature of Spring framework and it supports to various frameworks makes the easy development of Java applications. Ee Java enterprise application che development cheyadaniki manaku ee dependency injection feature anedi manaku chaala use avutadi and vatto paatu various frameworks kuda manaku chaala use avutadi, easy ga fast ga development cheyochu. And powerful abstraction chusukunnatlayite it provides powerful abstractions to Java enterprise specifications such as JMS, JDBC, JPA and JTA. Ee specifications ni manaku Spring framework anedi te provide chestu untadi. This is the main advantage and subcoach. Declarative support. It provides declarative support for catching, validation, transaction and formatting. Declarative supports means validations, ki, formatting, ki, transactions. Ivenni manaku Spring framework provide chestu untadi. Ivenni manaku Spring framework advantages aithe. And next Spring frameworks lo modules chusukunnatlayite konni modules anedeyite undayi. మనం ఇందులో కొన్ని మాడ్యూల్స్ గురించి తెలుసుకొని కోడింగ్ అనేది అయితే నేర్చుకుందాం ఈజీగా. ఇక్కడ స్ప్రింగ్ మాడ్యూల్ చూసుకున్నట్లయితే ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కంప్రైజెస్ ఆఫ్ మెనీ మాడ్యూల్స్ సచ్ యాజ్ కోర్, బీన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్, ఏఓపి, ఆస్పెక్ట్స్, ఇన్స్ట్రుమెంటేషన్, జేడీబీసీ, ఓఆర్ఎం, ఓఎక్స్ఎం, జేఎంఎస్, ట్రాన్సాక్షన్, వెబ్, సర్వ్లెట్, స్ట్రక్స్ ఎక్సెట్రా. ఈ విధంగా మనకు మాడ్యూల్స్ అనేది అయితే ఉన్నాయి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో. ఇక్కడ డయాగ్రామ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇమేజ్. Database access and integration, database ki connections ki interaction కోసం ఈ JDBC, ORM, OXM, JMS transaction ని యూజ్ చేస్తూ ఉంటాము. వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ వెబ్ సర్వ్లెట్, పోర్ట్లెట్, స్ట్రక్స్ అనేది ఈ విధంగా మనం యూజ్ చేస్తుంటాము. AOP, aspects, instrumentation, core, beans and context, expression language, test. ఇవన్నీ మనకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో ఫ్యూచర్ ఇవి ఫ్రేమ్వర్క్స్ అనేది అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది. ఈ వేరియస్ ఫ్రేమ్వర్క్స్ అన్ని మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ తెలుసుకున్నట్లయితే మనకు స్ప్రింగ్ కోర్ కంటైనర్ లో మనకు కోర్, బీన్స్, కంటెక్స్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ ఏ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తారో తెలుసుకుందాము. కోర్ అండ్ బీన్స్ వచ్చేసి దీస్ మాడ్యూల్స్ ప్రొవైడ్స్ ఐఓసి అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ కాంటెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనలైజేషన్, ఈజీబీ, జేఎంఎస్, బేసిక్ రిమోటింగ్ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ లాంగ్వేజెస్ చూసుకుంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ టు ద ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ డిఫైన్డ్ ఇన్ జేఎస్ఎఫ్, జేఎస్పి. ఇట్ ప్రొవైడ్స్ సపోర్ట్స్ టు setting and getting property values, method invocation, accessing collections and indexers, named variables, logical and arithmetic operators, retrieval of objects by name, etc. ఈ ఫీచర్స్ అన్ని మనకు ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ మాడ్యూల్ లో మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏఓపి, ఆస్పెక్ట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తుందో తెలుసుకుందాము. దీస్ మాడ్యూల్స్ సపోర్ట్ ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ వేర్ యూ క్యాన్ use advices, point cuts, etc. to decouple the code. Ee features ni aspect oriented programming anedi manaku module anedi ee features ni provide chestu untadi. The aspects module provides support to integration with AspectJ. The instrumentation module provides supports to class instrumentation and class loader implementation. Ee modules vachesi ee features ni aithe provide chestu untadi. Last vachesi test. టెస్ట్ మాడ్యూల్ వచ్చేసి టెస్టింగ్ విత్ JUnit, JUnit టెస్టెస్ కేసెస్ రాయడానికి అండ్ టెస్ట్ ఎంజిన్ ఈ ఫీచర్స్ అనేది మనకి టెస్ట్ మాడ్యూల్ లో యూజ్ అయితే అవుతుంది. ఈ ఫీచర్స్ ఇవన్నీ మనకు ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో ఈ మాడ్యూల్స్ అన్ని యూజ్ చేసి అందులో ఉన్న ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అందుకే మనకు స్ప్రింగ్ వచ్చేసి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ అనేది అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. చాలా వీటిని యూజ్ చేసుకొని స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ లో స్ప్రింగ్ బూట్ ని యూజ్ చేసి మనము వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము, బ్యాక్ ఎండ్ లో కోడింగ్ అనేది అయితే రాస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డేటా యాక్సెస్ అండ్ ఇంటిగ్రేషన్స్ లో ఇది వచ్చేసి మనకు JDBC, ORM, OXM, JMS అండ్ ట్రాన్సాక్షన్ మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ వచ్చేసి మనకు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్ అంటే మనం రాసిన కోడింగ్ కి మన డేటాబేస్ కి కనెక్షన్ కి ఈ మాడ్యూల్స్ అనేది అయితే యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్. This group comprises of web, web servlet, web structs and web portlet. These modules provide support to create web applications. ఈ మాడ్యూల్స్ అన్ని మనకు వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇదండి మనకు ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ లో ఈ మాడ్యూల్స్ అనేది అడ్వాంటేజెస్ గురించి, ఈ మాడ్యూల్స్ గురించి, స్ప్రింగ్ అంటే ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అండ్ లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ లలో మనము డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ అంటే ఏంటో ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఆ తర్వాత మనం కోడింగ్ లో మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ ని యూజ్ చేసి కోడింగ్ అనేది అయితే రాద్దాము, అప్పుడు ఈజీగా అర్థం అవుతుంది మీకు లూజ్ కప్లింగ్ అంటే ఏంటి అనేది. ఇదేంటి మీకు ఈ వీడియోలో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ గురించి Day 1 వీడియోలో ట్యూటోరియల్ లో మనం ఈ వీడియో అనేది అయితే చూసి నేర్చుకోండి ఈజీగా. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.